దశాబ్దాల తరబడి రాజకీయాల చిత్రతో గాజువాక నుంచి లేదా విశాఖ నుంచి రాజకీయంగా అంచెలంచెల ఎదిగిన భూపితరాజు శ్రీనివాసరాజు గారితో ఈరోజు మనం ఉన్నాం. ఆయన పొలిటికల్ కెరీరు, ప్రస్తుతం గాజువాక ఎన్నికలు విశేషాలు అడిగి తెలుసుకుందాం. శ్రీనివాసరాజు గారు నమస్తే అండి. నమస్కారం అండి. సార్, మీరు ఏ సంవత్సరంలో పొలిటికల్ మీరు ఎంటర్ అయ్యారు, అప్పటి నుంచి అంచెలంచెలు ఏ విధంగా ఎదిగారు, ఏ పార్టీలో స్టార్ట్ అయింది మీ కెరీర్? నేనైతే విద్యార్థశ నుంచి రాజకీయాల్లో ఉన్నాను. ఆ రోజు అన్న నందమూరి తారక రామారావు గారు అంటే మాకు అందరికీ అభిమానం. అభిమానంతో 91లో నేను రాజకీయాల రంగంలోకి రావడం జరిగింది. వచ్చి రాగానే మరి తెలుగు యువత ప్రధాన కార్యదర్శిగా పదవి చేపట్టి కార్యక్రమాలు చేసుకుంటూ ఒక 5 సంవత్సరాల కాలం మా తెలుగుదేశం పార్టీలో కొనసాగాను. కొనసాగుతూ అనేకమైన పదవులు నిర్వహించాను. అనేకమైన ఎలక్షన్లో పార్టీ కోసం చిత్తశుద్ధితో పనిచేయడం జరిగింది. తర్వాత కొన్ని పరిణామాలు వలన మరి ఆ రోజు పార్టీని వీడి బయటికి రావడం జరిగింది. కొన్నాళ్ళు రాజకీయాల దూరంగా ఉన్నప్పటికీ మరి జగన్మోహన్ రెడ్డి గారు మరి పార్టీ స్థాపించిన తర్వాత మరి నాగిరెడ్డి గారు ఇక్కడ స్థానికంగా ఉన్న వ్యక్తి, ఆయన మరి మా ఇంటికి వచ్చి నువ్వు పార్టీలో రావాలి, మీ క్యాడర్ అంతా కూడా పార్టీకి పనిచేయాలి, సహకరించాలి అని చెప్పగానే మరి ఆయన మాట కాదనలేక మరి ఆ రోజు కార్యకర్తలతో అంతా కూడా మాట్లాడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. అంటే మీరు టీడీపీ నుంచి వైసీపీలోకి రావడానికి ప్రధాన కారణం ఏంటండి? అంటే ఆ రోజు పరిస్థితుల్లో బట్టి చూస్తే కమ్యూనిటీ పరంగా విశాఖపట్నంలో ఒక క్షత్రియ కమ్యూనిటీ పరంగా నేను విశాఖపట్నంలో ఏ కార్యక్రమం అయినప్పటికీ ఎవరు అధ్యక్షుడు ఉన్నప్పటికీ కూడా నేను అనేక పదవులు చేశాను. సిటీ వైస్ ప్రెసిడెంట్ చేస్తూ అన్ని అనుబంధ సంఘాలకి ఇన్ఛార్జ్గా వర్క్ చేశాను. అంటే ఒక ప్రెసిడెంట్తో ఈక్వల్గా వర్క్ చేసుకు వచ్చాము. గతంలో అప్పుడు ఎంఏఎస్ మూర్తి గారి నాయకత్వంలో మరి ఆ రోజు అంతా పనిచేయడం జరిగింది. అనేకమైన పదవులు ఈ నామినేట్ పదవి ఇచ్చేటప్పుడు నాకు అవకాశం ఇస్తానని ఆ రోజు ఇవ్వకపోవడం కొంచెం క్యాడర్ కూడా బాధపడడం, మేము కూడా మనస్తాపం చెంది ఆ రోజు పార్టీని వీడి పైకి రావడం జరిగింది. వ్యక్తిగతంగా వెళ్ళినప్పటికీ పనిచేసాం, పనిచేసిన దాన్ని బట్టి గుర్తింపు ఇవ్వలేదని చెప్పేసి ఆ రోజు అతను రావడం జరిగింది. జగన్మోహన్ రెడ్డిలో ఏమి చూసి పార్టీలో జాయిన్ అయ్యారు మీరు? అంటే జగన్మోహన్ రెడ్డి గారిని చూడడం అంటే, జగన్మోహన్ రెడ్డి రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత ఆయన ఈ యాత్ర బయలుదేరుతున్నప్పుడు మరి అక్కడ సోనియా గాంధీ గారు అతను అడ్డుకోవడం, ఆ పరిస్థితుల్లో ఆయన ఒక ధైర్యమైన నిర్ణయం తీసుకొని అవసరమైతే మహాశక్తి అయినటువంటి సోనియా గాంధీని ఆ రోజు ఎదిరించమంటే మాటలు కాదు, ఆ రోజు సోనియా గాంధీని ఎదిరించి నా సత్తా చూపిస్తాను, నేను ప్రజలతో వెళ్తాను, నాన్నగారు బాటలో నడిచి ఈ రాష్ట్రంలో ఎట్టి పరిస్థితుల్లో మళ్ళీ నాన్నగారి పేరు నిలబడతానని చెప్పేసి ధైర్యంగా ముందు రావడం చూసిన తర్వాత ఇతనైతే ఇతనితో నడిస్తే ఒక 30-40 సంవత్సరాలు ఇతనితో రాజకీయంగా మరి నడవగలమనే ఉద్దేశంతో మరి ఆ రోజు ఆయన ధైర్యాన్ని చూసే ముందు పార్టీలో జాయిన్ జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు దీంట్లో లేకపోతే ఆయన నడకలో ఆయన దీంట్లో బాటలో మీరు నడిచారు. సరే, టీడీపీ నుంచి వైసీపీకి వచ్చారు, వైసీపీ నుంచి మీరు ఆశించే స్థాయిలో వైసీపీ పార్టీ మీకు ఏమైనా హెల్ప్ చేసిందా? ఈ పార్టీ వల్ల మీకు ఏమైనా ఉపయోగాలు జరిగాయా? రాజకీయాల్లో సర్వసాధారణంగా అందరూ పనిచేస్తూ ఉంటారు. కొందరికి అవకాశాలు అనుకోకుండా వస్తాయి, కొందరికి కష్టపడిన కొన్ని శక్తుల వలన అవకాశాలు రాకుండా పోతూ ఉంటాయి. ఇవన్నీ రాజకీయాల్లో సహజం. కానీ నాకైతే నేను ఆ రోజు నుంచి కష్టపడి పార్టీకి సీన్సియర్ పనిచేశాను. సిఈసి మెంబర్గా నన్ను గుర్తించి ఆ రోజు సెంట్రల్ కమిటీ సభ్యుడిగా మా జగన్మోహన్ రెడ్డి గారు నియమించారు. తర్వాత కాలంలో మరి మా కార్పొరేషన్ జీఎంసీ ఎన్నికల్లో యాక్చువల్గా ఈ జనరల్ అయితే నేను పోటీ చేయాలా, అది ఈ వార్డు మహిళ అవ్వడం వల్ల మరి నా భార్యకి భూపతిరా సుజాతకి మరి ఆ రోజు కార్పొరేటర్ గారు పార్టీ ఇచ్చింది. దానికి ప్రధాన కారణం నాగిరెడ్డి ఎమ్మెల్యే. ఎందుకంటే నాగిరెడ్డి ఎమ్మెల్యే ఎలక్షన్ 2014 కానీ 2019 కానీ నేను నా భార్య కూడా అతని కోసం వ్యక్తిగతంగా ప్రచారం చేసి, ఒక పక్క పార్టీ ఒక పక్క నా భార్య వ్యక్తిగతంగా కూడా ప్రచారం చేసి ఆయనకి 2019 ఎన్నికల్లో గెలుపు కోసం తీవ్ర కృషి చేశాం. ఇవన్నీ చూసిన తర్వాత
పార్టీ గుర్తించింది, టికెట్ ఇచ్చింది. ఇక్కడ ఇక్కడ సామాజిక సమీకరణ చూస్తే ఇక్కడ కాపులు యాదవులు ఉన్నవాడు. ఇది మా కమ్యూనిటీ నుంచి అయితే యాక్చువల్గా 35 ఓట్లు ఉన్నాయి. అలాంటిది 1300 ఓట్లు మెజార్టీతో మరి ఇక్కడ మేము గెలిపొందాం అంటే అటు పార్టీ కానీ ఇటు మా సర్వీస్ కానీ చూసి ప్రజలు గుర్తించారు. రాజకీయాల్లో గుర్తింపు అందుకన్నా ఇంకా ఆలోచించి తర్వాత ఈ మధ్యకాలంలో స్టాండింగ్ కమిటీ మెంబర్గా ఆవిడకి కౌన్సిల్లో ఇవ్వడం జరిగింది. జిఎంసీ స్టాండింగ్ కమిటీ మెంబర్గా జరిగింది. భూపతిరాజ్ సుజాత గారు ఎన్నికయ్యారు. ఆ స్టాండింగ్ కమిటీ మెంబర్ ద్వారా దాదాపు 14 కోట్ల రూపాయల వర్కులు, అంటే కార్పొరేట్గా కాకుండా స్టాండింగ్ కమిటీ మెంబర్ సభ్యులుగా ఉంటుండగా 14 కోట్ల రూపాయల వర్కులు ఇక్కడ తెచ్చి ఈ అభివృద్ధి కార్యక్రమం చేయడం జరిగింది. తర్వాత ఈ మధ్యకాలంలో మీకు తెలియదు ఏమైంది కాదు, రాష్ట్రంలో మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా నన్ను నూతనంగా నియమించారు. ఓకే, కంగ్రాచులేషన్ భూపతిరాజ్ శ్రీనివాసరాజు గారు, ఎందుకంటే రాష్ట్ర కార్యదర్శిగా మిమ్మల్ని ఎన్నుకున్నందుకు. ఇంకోటి ఏంటంటే, థ్యాంక్ యూ అండి, మిమ్మల్ని భూపతిరాజు శ్రీనివాసరావు గారిని తిప్పల నాగిరెడ్డి గారి ప్రధాన అనుచరుడు అని అనుకోవచ్చా? ఎస్, అనుకోవచ్చు. ఎందుకంటే నాకు ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో రావడానికి ప్రధాన కారకులు నాగిరెడ్డి గారు. నన్ను ఆ రోజు నేను తెలుగుదేశం పార్టీతో కొంచెం నాకు కొంచెం విభేదించి నేను పైకి వచ్చిన తర్వాత రాజకీయాల్లో ఇంకా నోటల్గా ఉన్నప్పుడు ఆయన నా ఇంటికి వచ్చి నన్ను అవసరం గుర్తించి నువ్వు రావాలి ఎట్టి పరిస్థితిలో, నేను వైఎస్ కాంగ్రెస్ పార్టీ తరఫున నా పోటీ చేయాలనుకుంటున్నాను, నాకు అవకాశాలు వస్తాయి కాబట్టి నువ్వు నియంత్రణ నాకు ఉంటే బలం అని చెప్పేసి ఆ రోజు నాకు కోరడం, ఆయన మాట నేను కార్యకర్తలు చేరవేయడం, కార్యకర్త అంతా కూడా ఓకే ముందు నడుద్దాం ఆయన నాయకత్వం అని చెప్పేసి అన్న తర్వాత ఆయనతో నడిచాం. ఆ రోజు ఈరోజు వరకు కూడా ఆయనతోనే ఉన్నాం. ఆయన నా మద్దతు ఎప్పుడు ఆయనకు ఉంటుంది, ఆయన మద్దతు ఎప్పుడు నాకు కూడా ఉంటుంది కోరుతున్నాను. ఇటీవల గత 3 ఏళ్ళుగా రాజకీయ పరిణామాలు చూస్తున్నట్లయితే గాజువాక నియోజకవర్గంలో ఫస్ట్ నాగిరెడ్డి గారు, తర్వాత చందు, తర్వాత అమర్నాథ్, అంటే చివరికి వచ్చేసరికి అమర్నాథ్కి సీటు ఇవ్వడం మీ అధిష్టానం నిర్ణయించింది. ఇంత సినీరేలో ఇంత గొడవలను కూడా పార్టీ రుణముఖలు అయింది, కార్పొరేటర్లు 2 విభాగాలు అయిపోయారు, అయినా మీరు నాగిరెడ్డి అనగాదులే ఉన్నారు. కొత్త వ్యక్తికి వెళ్తే ఏమి ఆశించెళ్తారు? మీరు ఆయన పక్కే ఉండి ఆయన పక్కే పోరాటం చేశారు, మరి ఆయన సీటు రాలేదు, మీకు ఏమి అనిపించట్లేదా? ఎందుకంటే నాగిరెడ్డి గారిని పార్టీని విడదీయలేము ఇక్కడ. నాగిరెడ్డి అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే నాగిరెడ్డి. ఎందుకంటే ఈ 13 సంవత్సరాలు అలాగే జరిగింది. పార్టీ ఏ పిలిపించినప్పటికీ నాగిరెడ్డి గారు ఈ రాష్ట్రంలో ఎవరో చేరే విధంగా తూచా తప్పకుండా చేసిన వ్యక్తి నాగిరెడ్డి. అలాగే 2014లో పోటీ చేశారు, ఆయన ఓడిపోయాడు. 2019లో పవన్ కళ్యాణ్ మీద మంచి మెజార్టీతో గెలిచాడు. గెలిచిన తర్వాత 5 సంవత్సరాల కాలంలో ఆయన అభివృద్ధి సంక్షేమాన్ని 2 రెట్లుగా చూస్తూ ప్రధానంగా అందరినీ కలుపుకుంటూ ముందుకెళ్ళిన వ్యక్తి. ఎక్కడా కూడా ఏ క్షణంలో ఫోన్ చేసినా, ఏ కార్యకర్త ఫోన్ చేసినా ఇమ్మీడియట్లీ స్పందించి ఆ సమస్య కోసం పనిచేసిన వ్యక్తి. నాయకుడు అనేవాడు పనిచేస్తాడు, కొన్ని అవుతాయి కొన్ని అవ్వకపోవచ్చు, కానీ మనిషికి కార్యకర్తకి నాయకుడికి కష్టమని ఎల్లగానే స్పందించే వ్యక్తి నాగిరెడ్డి గారి లోపల. మరి ఈ రకంగా ఉన్నప్పుడు నాగిరెడ్డికి టికెట్ ఇవ్వాలని మేము డిమాండ్ చేయడంలో తప్పని అనుకోలేదు. ఎందుకంటే నాగిరెడ్డి జనాలతో ఉన్నాడు, నాగిరెడ్డి పనిచేశాడు, నాగిరెడ్డి కరప్షన్ లేదు కాబట్టి నాగిరెడ్డికి ఇవ్వడంలో తప్పే ఉందని ఫైట్ చేసాం, అడిగాం లాస్ట్ వరకు. ఆ పరిస్థితుల్లో చందు అనే ఒక వ్యక్తిని, ఒక కార్పొరేటర్ని తీసుకొచ్చారు. మేమైతే చందు నాతో బాగా క్లోజ్గా ఉంటాడు, టూ కార్పొరేటర్ మీ మా మిసెస్ కూడా కార్పొరేటర్ ఉంది కూడా అందరూ సరదాగా ఉంటారు, అందరూ ఉన్నాయి. వ్యక్తిగత జాతర మాకేం లేదు, కానీ చందుని మేము తీవ్రం వ్యతిరేకించాం. ఇందులో ఎక్కడ మామటం లేదు ఇందులో, ఎందుకంటే నాగిరెడ్డి చందుని చూస్తే అసలు దానికి అర్థం లేని. మరి ఆ రోజు పార్టీ ఏదో కమ్యూనిటీ ఈక్వేషన్ చెప్పింది, జిల్లాలో ఏ కమ్యూనిటీ యాదవ్ కమ్యూనిటీకి ఎవరికి ఇవ్వలేదు కాబట్టి మరి తప్పదు పరిస్థితి అని చెప్పి మరి అమ్మ అందరూ చెప్పడం జరిగింది పార్టీ. మేము ఏదో ఓటు అన్నాం, చివరి వరకు మేము పోరాటం చేస్తాం నాగిరెడ్డి గారి గురించి, అందులో ఎక్కడ ఆలోచన లేదు. కానీ ఫైనల్గా పార్టీ ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయాన్ని కట్టుబడి ఉంటాం అని చెప్పేసి మేము పార్టీ చెప్పడం జరిగింది. అంటే ఇప్పుడు అదే టికెట్ ఇప్పుడు అమర్కి ఇవ్వడం జరిగింది. అమర్కి కాపు అమరేమో కాపు సామాజిక వర్గం,
ఇక్కడ టీడీపీ పల్లా శ్రీనివాసరావుమో యాదవ్ సామాజవర్గం. అసలు ప్రధానమైన రెండే రెండు సామాజవర్గాల్లో మొదటి నుంచి ఎక్కువ రాజకీయం నడిచేది అయితే తెప్పలవాళ్ళ కుటుంబం కానీ లేకపోతే పల్లవాళ్ళ కుటుంబం. ఇది వాస్తవం. మీకు తెలిసిన రాజవాకలో రాజకీయ పరిణామాలు ఇప్పుడు ఇలాగే సాగుతున్నాయి. గత ఒకటి రెండు దశాబ్దాలుగా జరిగేవి. ఈ పరిణామాల్లో అమర్ గెలుపు అవకాశాలు ఎలాగున్నాయని మీరు అనుకుంటున్నారు? దానికి నాగిరెడ్డి గారు లేదు మీ వరకు ఏమైనా సపోర్ట్ చేస్తున్నారు? ఇంకా విభేదాలు ఏమైనా ఉన్నాయా? నేనైతే ఒకటి నా ఆలోచన, నాకు నా పరిధి ఆలోచన ఏంటంటే, ఇక్కడ పల్లాసీను నా గురువాడ అమర్నాథే అనేవి కాకుండా ఇక్కడ ఇప్పుడు జరుగుతున్న ఎలక్షన్ ఏంటంటే, ఒక పక్క జగన్మోహన్ రెడ్డి, ఒక పక్క చంద్రబాబు నాయుడు, మోడీ, పవన్ కళ్యాణ్, ఈ యొక్క కూటమి జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి ఏం చెప్తా ఉన్నారు, నా వలన మీ కుటుంబంలో ఎవరికైనా లబ్ధి పొందితే నాకు ఓటేయండి అని చెప్తా ఉన్నారు. తెలియదు నీ నా వల్ల సంక్షేమం జరిగిందంటే, అభివృద్ధి జరిగిందంటే ఓటేయండి అన్నాడు. చెప్తాం క్లియర్గా, డైరెక్ట్గా చెప్తా ఉన్నా నేను. మిగతా మరి కూటమి చూస్తే మరి సింగిల్గా మరి జగన్మోహన్ రెడ్డిని పట్టుకోలేక మరి కూటమితో మరి ముందుకు వెళ్తూ ఉన్నారు. ఇది అన్ని జరిగిన వాస్తవాలు పరిస్థితులు తెలుసు. నేనైతే ఇక్కడ స్థానికంగా వీరిద్దరినీ కాకుండా జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు నాయుడు చూస్తే ఇక్కడ ఓటింగ్ ఎక్కువ పడే శాతం పరిస్థితి కనబడుతుంది. రెండోది మీరు అడిగారు అమర్నాథ్ గురించి అడిగారు, పల్లా శ్రీనివాసం, వీళ్ళిద్దరూ స్థానికంగా ఓకే రాజకీయ కుటుంబకులే. అమర నాన్నగారు మంత్రి చేశాడు, ఎంపీ చేశాడు, అలాగే పల్లా శ్రీనివాస్ వాళ్ళ తండ్రి కూడా ఎమ్మెల్యేగా పనిచేశాడు, అతను కూడా ఎమ్మెల్యేగా పనిచేశాడు. ఇక్కడ ఇద్దరు ఇద్దరు సమాన ఉద్యమం నాయకులు, ఇందులో ఎవరిని తక్కువ చూడడం, ఎవరిని ఎక్కువ చూడడం, ఆ పరిస్థితులు ఉన్నాయి ఇక్కడ. వాస్తవంగా అయితే రాజకీయంగా అయితే ఏదైనా మాట్లాడవచ్చు, కానీ వాస్తవంగా నేను ఇక్కడ లోకల్గా ఉన్న వ్యక్తిగా ఇద్దరిని సమానంగానే చూడవలసింది. అయితే ఇక్కడ అభివృద్ధి సంక్షేమం ఈ 5 సంవత్సరాల కాలంలో నడిచింది కాబట్టి, అనేకమైన సంక్షేమ పథకాలు జగన్మోహన్ రెడ్డి అందించారు కాబట్టి ఈ సంక్షేమ పథకాలే అమరావతి గొట్టెక్కిస్తారని మేము అనుకుంటాం. తర్వాత మేము కూడా అడిగారు మూడోది, నాగిరెడ్డి గారు మీ వర్గం అమర్నాథ్ సహకరిస్తుందా అని అడిగారు. మాకు ఇక్కడ అమర్నాథ్ అని కాదు, జగన్మోహన్ రెడ్డి గారు అమర్నాథ్ కాదు, అప్పలరాజు గారు పెట్టినా మేము తప్పకుండా పార్టీకి లాయల్గా ఉంటూ పార్టీ గెలుపు కోసమే కృషి చేస్తాం. ఇక్కడ వ్యక్తి ముఖ్యం కాదు. శ్రీనివాసరాజు గారు కరెక్ట్గా ఒక విషయం చెప్పండి, అమర్ గెలవాలన్నా జగన్మోహన్ రెడ్డి శిరస్మ కావాలి, పల్లా సీని గెలవాలన్నా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, మోడీ శిరస్మ కావాలని మీరు అన్నమాట, మేమన్నమాట కాదు. ఓకే, జగన్ పెట్టిన ప్రవేశపెట్టిన ప్రజా సంక్షేమ పథకాలు మన అమర్ని గెలిపించే అవకాశం ఉందా? ఒకటి. అదేవిధంగా సూపర్ సిక్స్ పేరుతో కొత్త పథకాలతో వస్తున్న చంద్రబాబు నాయుడు ప్రవేశపెడుతున్న పథకాలు పల్లా శ్రీని గెలిపించే అవకాశం ఉన్నాయని మీరు అనుకుంటున్నారు? అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈ 5 సంవత్సరాల కాలంలో ఒక వినూత్నమైన పరిపాలన చేశాడు, అంటే సాహసోపేత పరిపాలన. మరి నిధులు ఎలా తెచ్చారు, ఏం జరిగింది అన్నది పక్కన పెడితే ప్రతి కుటుంబంలో లబ్ధి చేకూరినటువంటి కుటుంబం ఏది లేదు. ఒకటి. రెండోది ఏంటంటే, గతంలో ఏదైనా సంక్షేమ పథకం అందాలంటే స్థానిక లీడర్స్ తరికి ఇల్లు చుట్టూ తిరుగుతూ ఏంటి వారి యొక్క ఏదైనా ప్రలోభాలు ఉంటే వారికి సమర్పించుకొని తద్వారా ఆ పథకం వచ్చేది అన్నటువంటిది అది వాస్తవం, అది అందరూ తెలిసిన విషయమే. ఏ రాజకీయ పార్టీ నేను అంటుంది, గతంలో అనేకమైన ప్రభుత్వాలు చేశారు. నేను ఒక ప్రభుత్వం తెలియసిన ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం అని అనలేదు, అనేక ప్రభుత్వాలు ఏ ప్రభుత్వాలు చేస్తున్నప్పుడు కూడా. ఈరోజు ఒక సచివాలయ వ్యవస్థను పెట్టి సచివాలయ వ్యవస్థ అనేది ఒక గ్రామ మధ్యలో ఉండి అది వాలంటరీ వ్యవస్థను పెట్టి వాలంటరీ వ్యవస్థ ద్వారా ఇంటింటికి సర్వేలు చేసి నిజంగా ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో, అర్హులు ఉన్నారో, వాళ్ళకి సంక్షేమ పథకాలు అందించడం అనేది అది పేద ప్రజల్లో కొంత నాటుకుంది. దానివల్ల ఈ పథకాలు అందిస్తున్నాడు, ఎక్కడ ఈ పథకాలు ఎలా వస్తున్నాయి, ఎక్కడ చేస్తున్నాడు, సెంట్రల్ నుంచి అప్పులు తెచ్చేస్తున్నాడు, అన్ని తాకట్టు ఆస్తులు తాకట్టు పెట్టేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి అని ప్రతిపక్షాలు మాట్లాడుతున్నారు. మరి ఈరోజు మరి ఇప్పుడున్న ఇప్పుడున్నటువంటి పథకాలకే
ఈ రాష్ట్రంలో అన్ని తాగట్లు పెట్టేస్తూ కేంద్ర ప్రభుత్వం దగ్గర అప్పులు తెస్తూ గడుపుతూ ఉన్నారు అంటున్నారు కదా. మరి ఈరోజు మరి చంద్రబాబు నాయుడు సూపర్ సిక్స్ పథకాలు, మరి సూపర్ సిక్స్ పథకాలు చూస్తే మరి ఇంతకన్నా రెట్టింపు ఖర్చయ్యే అవకాశాలు కనబడుతున్నాయి. మరి ఆ డబ్బు ఎలా వస్తాయి, ఆ డబ్బు ఎలా వస్తాయి కూడా మనం చెప్పాలి కదా. ఇప్పటికిప్పుడు సంపదని ఓకే చంద్రబాబు నాయుడు గారు నేను సంపద సృష్టిస్తాను, జగన్మోహన్ రెడ్డి సంపద సృష్టించడం రాదు అంటున్నారు. ఈ రాష్ట్రంలో సంపద సృష్టించడానికి ఏవేవి అవకాశాలు ఉన్నాయి మరి ఆయన చెప్పాలి, ఆయన కూడా చెప్పాలి. మరి ఎంత ఆరు సిక్స్ సూపర్ సిక్స్ పథకాలు ప్రకటించిన తర్వాత నిజంగా ఈ ప్రజలకి చేరితే మంచిదే, మరి అప్పుడు అప్పుడు అప్పులు రావా, అప్పుడు జనాల మీద భారం పడదా. ఎవరైనా సరే ప్రభుత్వాలు అనేవి ఏదో సహజంగా అప్పులు చేయడం సహజం, కానీ ప్రజలకు నేరుగా పథకాలు అందేయాలి అనేది ముఖ్యం. మేము అనుకుంటుంటే ఈ జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ప్రజలకు నేరుగా పథకాలు అందాయి, ప్రజలు సంతృప్తిగా ఉన్నారన్నదే మేము ఆలోచిస్తున్నాం. అవే ఈ అమరనాథ్ గెలిపిస్తా మేము అనుకుంటాం తప్ప వ్యక్తిగతంగా అంటే నేను మీరు అడిగారు కూడా చెప్తున్నాను, అమరనాథ్ ఈ నియోజకవర్గంలో ఉన్నప్పటికీ స్థానికంగా మిందులో ఉన్నప్పటికీ అతనికి ఈ నియోజకవర్గ నాయకత్వం మీద కానీ నాయకుల మీద కానీ ఆయనకి ఎప్పుడు కూడా ఏది లేదు, సంబంధాలు తక్కువ. ఏదో నాన్నగారికి ఉండేవి, నాన్నగారు గురువారు గురునాథరావు గారికి స్థానికంగా ఇక్కడ కాప్ కమిటీ నుంచి కానీ అందరితో మంచి సంబంధాలు ఉండేవి. ఆయన పిన్నుతు నియోజకవర్గం కలిసి ఉన్నప్పుడు పోటీ చేసి కలిసి తర్వాత రాను రాను వాళ్ళ అమ్మగారు తెలియజేసిలో పోటీ చేసినప్పటికీ తర్వాత కొంత దూరం అయిన తర్వాత ఇంకా గాజువాక నుంచి అతనికి పెద్దగా సంబంధాలు అంటే సంబంధాలు ఉన్నప్పటికీ ఇంకా దూరం అయ్యారు ఆయన. ఏదైనా ఇక్కడ కాదు వేరే నియోజకవర్గంలో పోటీ చేయడం, అక్కడ గెలవడం, మరి అక్కడ రాజకీయాలు అక్కడ పరిస్థితులు చూసుకోవడం వల్ల ఇక్కడ అతను ఎవరినో కావలేకపోయినందు ఒక వాయిస్ ఉంది. ఆ వాయిస్ మేము చెప్తా ఉన్నాం. మేమేం చెప్తున్నామంటే అతను ఈ నియోజకవర్గం కాదు కాబట్టి, నియోజకవర్గంలో పోటీకి గెలిచి వెళ్ళలేదు కాబట్టి, పక్క నియోజకవర్గం ఎక్కడో అనకాపల్లిలో పోటీ చేసి గెలిచారు కాబట్టి అక్కడ ప్రజలతో సంబంధాలతో వాళ్ళు ఎక్కువగా ఉన్నారు కాబట్టి ఇక్కడ ఎక్కువగా అందరు కలవలేకపోవడం చెప్పి వచ్చే వస్తున్నాం. అది ప్రజలు చెప్పడం మా ధర్మం. రాజకీయ పార్టీగా ఓ రాజకీయాలు ఉన్నాం కాబట్టి, ఓ పార్టీలో ఉన్నాం కాబట్టి మా పార్టీ మద్దతుగా మా పార్టీ అభ్యర్థికి మద్దతుగా మేము ఒక ఏదైనా చెడు ప్రచారం ఉంటే దాని అది కాదు అది కాదు ఇదని చెప్పి మేము ముందుకు వెళ్తూ ఉన్నాం. ఏమనుకున్నాం అంటే ఏమైనప్పటికీ కూడా మీ అందరూ యూనిట్గా ఉంటాం, అందరూ కలిసి పనిచేస్తాం కాబట్టి నాగిరెడ్డి గారు అధిష్టానం నిర్ణయం తర్వాత మీ మనకి ఒక నియోజకవర్గంలో అధిష్టానం ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత ఏ వ్యక్తిని అయితే అక్కడ ప్రపోజ్ చేస్తారో ఆ వ్యక్తికి అందరు శిరసావించి సపోర్ట్ చేయాలి, చేస్తాం. ఆ కార్యక్రమానికి మీరు పూర్తిగా సహాయ సహకారాలు అందిస్తున్నారు? అందిస్తున్నాం. అలాగే నాగిరెడ్డి గారు కూడా ఒకటి చెప్తా ఉన్నారు, మనందరూ ఇక్కడ అమర క్యాండిడేట్ కాదు, అమరను చూడొద్దు, మనందరూ కూడా జగన్మోహన్ రెడ్డి, మరలా జగన్మోహన్ ముఖ్యమంత్రి అవ్వాలి. ఇక్కడ అమర ఇంకోరా వ్యక్తి చూడొద్దు, ఎట్టి పరిస్థితుల్లో మన జగన్మోహన్ ముఖ్యమంత్రి చేసుకోవాలి. ఆయన అందరికి పిలిచి చెప్తున్నాడు, మీ అందరూ కూడా అదే బాట నడుస్తున్నాం. ఎన్నో సంవత్సరాలు బట్టి పెండింగ్ ఉన్న మన భూ సమస్య పరిష్కారం ఇంత బేగా జరిగి అంటే గవర్నమెంట్లు మారుతున్నాయి. మీరు గత ప్రభుత్వమైన తెలుగుదేశంలోనే ఉన్నారు, ఈ ప్రభుత్వమైన వైసీపీ ప్రభుత్వంలోనే ఉన్నారు. ఈ భూ సమస్యకి ఒక క్లారిటీ కానీ ఒక పునస్టాప్ చేపెట్టే టైం రాదంటారా రాజుగారు? ఇది అంటే ఏ ప్రభుత్వంలో చోటుకి అనేక ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. పల్లా శ్రీనివాస్ కూడా అతను కూడా ప్రయత్నం చేశాడు, పూర్తిగా సాధించలేకపోయాడు. అలాగే మన నాగిరెడ్డి గారు మొన్న ఆయన పాపం కంటిన్యూ 5 సంవత్సరాలు పాటు చేసి కొంత ఒక 60% దాన్ని చేసి దానికి రిజిస్ట్రేషన్లు అన్నీ కూడా మొన్నే జరిగి పట్టాలు కూడా ఇచ్చారు. ఇప్పుడు ఆ పట్టాల ద్వారా రేపు పొద్దున్న హౌసింగ్ లోన్లు కానీ లేకపోతే ఎవరికైనా కావాలి, ఇంట్లో ఏదైనా ఇబ్బంది ఉంటే చేసుకోవడం కూడా ఉన్నాయి. ఇంకా పూర్తిగా జరగాల్సిన అవసరం ఉంది, దానికి ఎక్కడో ఏదో గ్రహణం ఉంది. ఏ ప్రభుత్వంలో వచ్చిన ఎమ్మెల్యే కూడా ట్రై చేస్తూ ఉన్నారు, కానీ అది పూర్తిగా సాధించలేకపోతుంది, ఇది వాస్తవం. పల్లాసీని కొంత సాధించాడు, నాగిరెడ్డి గారు మొన్న ఈరోజు 70% 80% అది పూర్తి చేశారు, రిజిస్ట్రేషన్ అయ్యి పట్టలు ఇచ్చారు. ఇంకా చిన్న చిన్న ఉన్నాయి, ఆ లోటు పట్టు కూడా మరలా గవర్నమెంట్ వస్తే మా గవర్నమెంట్లో తప్పకుండా ఆ మిగతా ఉన్నటువంటి బ్యాలెన్స్ ఉన్నదాన్ని కూడా తీర్చేస్తామని మేము అనుకుంటూ ఉన్నాం. చివరిగా ఒక ఆయన ఈ నియోజకవర్గం సంబంధం లేదు, చాలా సంవత్సరాలు అయిన దూరంగా ఉన్నారు అమర్నాథ్, అసలు మన విశాఖపట్నానికి సంబంధం లేకుండా కొత్త వ్యక్తిగా ఇక్కడ పోటీ చేయడానికి వచ్చారు, ఎంపీగా పోటీ చేయడానికి వచ్చారు బచ్చ ఝాన్సీలక్ష్మి. అయితే వాళ్ళిద్దరికి గాజువాక ప్రజలకు ఏమని చెప్పి మీరు ఓట్లు వేయిస్తారు, ఆ విషయం చెప్పండి. అంటే చాలామందికి తెలియదు
అసలు బొత్స ఝాన్సీ లక్ష్మి గారు నాన్ లోకల్ కాదు, పక్కా లోకల్. ఆవిడ ఆవిడ మల్కాపురంలో ఆవిడ పుట్టింది, మల్కాపురంలో పెరిగింది, ఆవిడ ఇక్కడ సాయంకాలం. చాలామందికి ఈ విషయం తెలియదు. ఝాన్సీ గారు గురించి మీరు చూడండి, ఎంపీగా విజయనగరం ఎంపీగా గెలిచినప్పటికీ ఆవిడ విశాఖపట్నం సమస్య మీద, అనేక సమస్యల మీద అనేక సార్లు పార్లమెంట్లో లేవనెత్తింది ఆవిడ. ఆ సమస్య మీద అనేక మంది సమాధానం రప్పించింది ఆవిడ, రాబట్టింది అభివృద్ధి కోసం. ఆ రోజు కూడా విజయనగరం ఎంపీగా ఉన్నప్పుడు కూడా విశాఖపట్నం గురించి నిరంతరం మాట్లాడండి ఝాన్సీ గారు. అవన్నీ పక్కన పెడితే ఝాన్సీ తెలియని విషయం అంటే ఝాన్సీ లక్ష్మి గారు నాన్ లోకల్, విజయనగరం అంటున్నారు, అది కాదు. ఝాన్సీ లక్ష్మి గారు పక్క లోకల్. ఆయన ఆవిడ మల్కాపూర్లో పుట్టింది, ఇక్కడే చదువుకుంది ఆవిడ. సత్యబాబు గారిని మ్యారేజ్ చేసుకున్న తర్వాత ఆవిడ విజయనగరం ఆయన వెళ్ళింది తప్ప, యాక్చువల్గా అయితే సొంత ఇల్లు సొంత ఊరు మల్కాపురం. ఇది మేము ప్రజలకి చెప్తున్నాం. మీరంటే ఎక్కడ కూడా అక్కడక్కడ చిన్న చిన్న ఇవి వస్తే మేము చెప్పాం, అది వాళ్ళు తెలియదు, జనాలు చెప్పాం ఇదమ్మా పరిస్థితి ఆవిడ ఇక్కడ లోకల్ అంటే చాలామంది తెలియదు. ఏమంటే సత్యబాబు భార్య విజయనగరం అని ఒక పెద్ద వాస్తవంగా అదే కనబడుతుంది. ఎందుకంటే ఆయన కూడా పెద్ద లీడర్ కదా, లీడర్ కదా. ఝాన్సీ గారు ఇక్కడ ఉన్నప్పుడు ఎవరు తెలియదు, ఇక్కడ పుట్టినప్పుడు ఎవరు తెలియదు, ఇక్కడ చదువుకున్నప్పుడు ఎవరు తెలియదు. ఎక్కడ తెలుసు, సత్యబాబు గారిని మ్యారేజ్ చేసుకున్న తర్వాత సత్యబాబు అక్కడ నాయకుడు అయిన తర్వాత ఝాన్సీ గారు పేరు పైకి వచ్చింది. అంటే అర్థం ఏంటి, అక్కడ బొత్స గారి భార్య ఎక్కడంటే విజయనగరం. అది బాగా జనాల్లో ఉన్న మాట వాస్తవమే. దాన్ని మేము అందరికీ ఇక్కడ పరిస్థితులు, ఆమె పరిస్థితి, ఆమె మన విశాఖపట్నం గురించి మాట్లాడినటువంటి పార్లమెంట్ మాట్లాడిన విషయాలు అన్ని ప్రజలు చెప్తా ఉన్నాం. ఓకే, ప్రజలు చాలా సాటిస్ఫై ఉన్నారు. అలాగే అమర్నాథ్ కూడా స్థానికుడు, ఇక్కడే పుట్టాడు, కుర్రోడు ఇక్కడే ఉన్న, ఇక్కడే చదువుకున్నాడు కాబట్టి అతని గురించి కూడా చాలామంది, కొంతమంది తెలియదు, మ్యాక్సిమం అంతా తెలుసు. ఎక్కడ డౌన్లోకల్ పర్సన్స్ ఎక్కడ తెలియకపోతే అది తెలియపరుస్తున్నాం. అది తప్పకుండా వీళ్ళిద్దరు కూడా లోకలే కాబట్టి ఇద్దరు విజయాలు తప్పకుండా చేకూరుతాయని మేము అనుకుంటున్నాం, భావిస్తున్నాం. రానున్న 2024 ఎన్నికలలో బొత్స ఝాన్సీ లక్ష్మి కూడా విశాఖపట్నం నగరానికి చేరువనైన మల్కాపురంలో పుట్టి పెరిగిన వ్యక్తి బొత్స ఝాన్సీ గారు. అలాగే అమర్నాథ్ కూడా, ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న అమర్నాథ్ కూడా మన మింది గ్రామంలో వాళ్ళ తండ్రి గారు అయినటువంటి గుడివాడ గురునాథరావు గారు, ఆయన ఎమ్మెల్యేగా మినిస్టర్గా చేస్తున్నారు. వీళ్ళిద్దరూ లోకల్ పర్సన్సే. రాబోయే ఎన్నికల్లో తప్పనిసరిగా ఇద్దరు లోకల్ పర్సన్సే, నాన్ లోకల్స్ కాదు. ఇక్కడున్న సమస్యలు వాళ్ళని ఓటు వైఎస్ఆర్సీపీ తరపు నుంచి ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి అటు ఎంపీ అభ్యర్థి ఝాన్సీ లక్ష్మి గారిని, ఎమ్మెల్యే అభ్యర్థి గుడివాడ అమర్నాథ్ని మనం గెలిపించుకుంటే తప్పనిసరిగా గాజువాక అభివృద్ధికి వాళ్ళిద్దరూ సహకరిస్తారు. అదే సమయంలో రాష్ట్ర ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి విన్ అయితే గాజువాక మరింత అభివృద్ధి చెందుతుందని శ్రీనివాసరాజు గారు అంటున్నారు. ఈ ఎన్నికల్లో గాజువాక నియోజకవర్గం నుంచి అమర విజయం సాధించాలని మనం కూడా కోరుకుందాం. శ్రీనివాసరాజు గారు నమస్తే.